నమస్కారమండి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు లలితాస్ ఫ్యాషన్ హోమ్ అండి. ఓకే, ఈరోజు నేను మీకు ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. కాఫీ గురించి నేను ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. కాఫీ ఏంటి అనుకుంటున్నారా? లేదు, నేను కొంచెం మీకు డిఫరెంట్ గా చూపిస్తాను ఈరోజు నేను కాఫీ ఎలా చేయాలని చెప్పేసి. మనం రెస్టారెంట్స్ లో మంచి కాఫీ తీసుకుంటూ ఉంటాము, దాని తర్వాత మీకు కాఫీ షాప్స్ ఉంటాయి, దాంట్లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి డిఫరెంట్ టేస్ట్ చేయడానికి ఒక చిన్న టిప్ ఉంది, ఆ టిప్ గురించి నేను చెప్తాను. కాఫీ ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆ కాఫీ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. ఓకే, యా రండి. మనం ఫస్ట్ పాలు పెట్టుకుంటున్నాము. పాలు కాగే లోపల నేను మీకు అందరూ మామూలుగా వేసే ఇంగ్రీడియంట్స్ అండి. ఇది పెద్ద కప్పు కాబట్టి మనకు ఒక, ఇది చిన్న స్పూనే, ఒక 3 స్పూన్స్ నేను షుగర్ వేసుకున్నాను. కాఫీ పొడి సన్ రైస్ నేను వాడతాను, సన్ రైస్ చాలా బాగుంటుంది. నేను సన్ రైస్ వేస్తున్నాను. ఇది కూడా ఒక స్మాల్ టీ స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం డార్క్ గా ఉంటే చాలా బాగుంటుంది కదా కాఫీ. అయితే మనం ఈ కాఫీలో ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ కూడా మనం తీసుకోవాలి. అయితే నేను పాలల్లో మాత్రం ఎటువంటి వాటర్ అయితే కలపలేదండి. దీంతో మనం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం ఒక్కసారి వాటర్ కూడా పెట్టుకుందాం. ఓకే అండి, పాలు కూడా మరిగిపోతున్నాయి. కొంచెం సిమ్ చేసుకుందాం. కొంచెం ఒక 2 స్పూన్స్ చాలు. దీన్ని ఇప్పుడు ఉందండి కాఫీలో మనం ఆ టేస్ట్ అంతా కూడా దీంతోనే వస్తుంది. చూసారా, ఇలా మొత్తం దీన్ని బాగా నురుగొచ్చే వరకు, అంటే మనం బాగా తొళ్ళిస్తే నురుగొస్తుంది కదా, అలాగా బాగా నురుగొచ్చే వరకు ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలి. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? అందరూ రోజు కాఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అందరూ కాఫీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ డిఫరెంట్ కాఫీని కూడా మీరు టేస్ట్ చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలా సూపర్ ఉంటుంది. A few moments later. చూసారండి, ఇలా చూడండి మొత్తం ఎలా ఉందో. ఇలా క్రీమీగా అవ్వాలన్నమాట మొత్తం. ఇలా మీకు క్రీమీగా వచ్చింది అని అంటే అప్పుడు కాఫీ అసలు మీకు కాఫీ షాప్లో లాగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, పాలు కూడా కాగిపోయింది. మనం ఇప్పుడు పాలు పోసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సూపర్ యమ్మీ కాఫీ. చూసారా, చూడండి ఎంత బాగుందో. పైన చూసారా నురుగెలా ఉందో, సేమ్ అసలు మీకు కాఫీ షాప్లో లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. సూపర్ అండి, యమ్మీ. అసలు మీరు ఒక్కసారి ఇలాగా టేస్ట్ చేయండి, తయారు చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మీకు ఈ కాఫీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.